కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్ ఎంచుకోవడం కూడా చాలా బాగుంది అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది తన క్యారెక్టరైజేషన్ కానీ ఆ రేచీకటి అని చాలా మంది చేసిన కళ్ళు లేకుండా చాలా జీవితం చేసినా కూడా ఈ పోలీస్ క్యారెక్టర్లు చేయడం చాలా బాగుంది. వెరైటీగా ఉంది సినిమా అండ్ కామెడీ ఉంది సస్పెన్స్ బాగుంది. లాస్ట్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. సినిమా చాలా బాగుంది అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయితే చూసినట్టు అనిపించింది. దిస్ ఈస్ నాట్ రెగ్యులర్ ఫిల్మ్ అన్న. కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ స్కిల్స్ ఓల్డ్ ఫిల్మ్ కంటే ఇందులో చాలా బాగా యాక్ట్ చేశాడు. ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక మలయాళం థ్రిల్లర్ చూసినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ హైలైట్. గిబ్రాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బాగా నచ్చింది. సమ్ లాగ్ సీన్స్ ఉన్నా సరే అన్లాజిక్ సీన్స్ ఉన్నా ఇల్లాజికల్ సీన్స్ కొన్ని ఉన్నా లాస్ట్లో క్లియర్ చేశారు. అది లాస్ట్లో క్లియరెన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారన్న. నేను అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాను. కాన్సన్ట్రేట్ పెట్టి చూస్తేనే సినిమా అర్థమవుతుంది. థ్రిల్లర్ లవర్స్కి ఇది ఒక పండగ. ఐ ఫీస్ట్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్కి ఇంటర్లింకింగ్ పెట్టాడు. రొటీన్గా అయితే మూవీ లేదు చూడొచ్చు. అంటే మంచి ఒక మంచి కమర్షియల్ థ్రిల్లర్ అన్న. ఇది రొటీన్ సినిమా కాదు, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయితే ట్రై చేశారు. బేసిక్గా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అప్రోచ్ అవడం అదే సెలెక్ట్ చేసుకోవడమే కష్టం. అలాంటిది ఆయన యాక్సెప్ట్ చేసి చేశాడంటే గ్రేట్. రెగ్యులర్ ఫిల్మ్ అయితే కాదు ఇది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ రెండు మేజర్ హైలైట్. కిరణ్ అబ్బవరం గారు ఇలాంటి స్క్రిప్ట్ తీసుకోవడం అనేది హైలైట్ అసలు. అన్న అందరికీ నమస్తే అన్న. నాలుగు పాటలు రెండు సాంగ్స్ కావాలన్న ఎవరు రావద్దు. ది బెస్ట్ కంటెంట్ రావాలి, కంటెంట్ ఉండాలి అంటే సినిమాలో ఇట్లాంటి సినిమా చూడాలన్న. నిజంగా ఆబ్వియస్లీ చూడాలంటే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న ది బెస్ట్ ఉంది. అంటే హీరోకి ఏదో లోపం ఉంటే సినిమా బాగుంటుందని కాదు, హీరో లోపమే సినిమాలో ఉందన్నమాట. సినిమా ఎక్సలెంట్ ఉందన్న. సినిమా త్రూ అవుట్ ఫుల్ ఆ ఫుల్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతారు. అట్లా నేను కూడా ఫీల్ అయినా. ఫస్ట్ అయితే 15 నిమిషాలు ఫెయిల్ అయినా, ఎందుకంటే ఏంద్రా బోరింగ్ దొక్కుతుంది అనుకున్నా. తర్వాత లేపిండన్న ఇంటర్వెల్ నుంచి హైలైట్ ఉంది. సినిమా అయితే రాని ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి చూడండి, అంతే. బిల్కుల్ నచ్చుతుంది అందరికి. ఉండనన్నా రైట్ లవ్. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా క్రేజీ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంతకు ముందు ఎవరు తీయలేదు. అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ నైస్. ఇట్స్ రియలీ నైస్. నో, అలా ఏం అనిపించలేదు. మీరు ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, అట్లా ఫస్ట్ ఆలోచించగానే ఓకే వై ఇస్ ది సీన్ హియర్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ తర్వాత ఓకే ఇది ఎందుకుందా అని అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ. ఎవరు ఇలా అయితే తీయలేదు అనిపించింది. అండ్ ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ ఆల్సో. అబౌట్ కిరణ్, యాక్టింగ్ చాలా బాగుంది ఇందులో, దట్ వీ హ్యావ్ టు టెల్. ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది ఒకటి, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్. యా, చాలా బాగుంది. అండ్ కిరణ్ యాక్టింగ్ చాలా సూపర్ ఉంది. ఇందాక అక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడిగింది. బేసిక్ గా ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, బట్ మూవీ వైజ్ చాలా బాగుంది. కాన్సెప్ట్ బాగుంది, కొత్త కాన్సెప్ట్. ఇప్పుడే మూవీ చూసాను, చాలా బాగుందండి. ఆ మూవీలోన కొడుకైతే తల్లి కోసం ఏదైతే తపన పడతాడు చూడండి, జాబ్ కోసం, వర్క్ పోలీస్ జాబ్ కోసము, అది ఆ కోరిక నెరవేర్చడానికి ఇంత కష్టపడతాడు. లాస్ట్కి అది అన్యాయం అని తెలిసిన తర్వాత రిజైన్ చేస్తాడు చూడండి, అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి. నిజంగా ఇలాంటి పిల్లలు మాత్రం తప్పనిసరి ఉండాలండి. పేరెంట్స్ మాటలు నిలువించినందుకు చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్దవాళ్ళు ఏంటి సార్, హీరో యాక్టింగ్ చాలా బాగుంది సార్. ఆయన రేచీట్ అయినప్పుడు కూడా తల్లి మాటకి గౌరవించి అది చెయ్యాలనుకున్నాడు చూడండి, అది మాత్రం చాలా బాగుందండి.